చాలా మంది దివాలి రెడింగ్ కోడ్ గురించి అప్డేట్ ఇవ్వు బ్రో అని చెప్పేసి కామెంట్స్ అయితే చేశారు. దివాలి రెడింగ్ కోడ్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. हेलो गाइज वेलकम बैक टू अवर चैनल वीएसके तेलुगु गेमिंग. ई रोज़ ई वीडियोलो मी कोसम मंची मंची अपकमिंग अपडेट्स अयिते तीसुकोच्चानु. ई अपडेट्स अन्नी इन्नाक ओकटे अंटारन्नमाट. वाव ई वीडियोलो वच्चेसी मनम दिवाली विश इवेंट गुरिंची मात्लाडुकुंदाम अंड अंते फ्री फायर रेडिंग कोड गुरिंची मात्लाडुकुंदाम. OP47 अपडेट्स गुरिंची कोन्नी पिक्चर्स अयिते लीक अय्यायि, आट्ल गुरिंची मात्लाडुकुंदाम अंड अंते नारुटो कोलाबरेशन गुरिंची कूडा चेप्तानन्नमाट. ई वीडियो चाला इंट्रेस्टिंग गा उंटुंदी, एक्कड स्किप चेयकुंडा लास्ट दाका चूडंडी अंड अंदरू कूडा वीडियोनी లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మన ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా 177 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఒకవేళ మీరు అకౌంట్ లో ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. మన సోషల్ మీడియా లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ అవుట్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని తప్పకుండా ఫాలో చేయండి. ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రీ ఫైర్ ఎప్పుడు అనౌన్స్ చేసింది నారుటో షిపుడిన్ తో కొలాబరేషన్ చేస్తున్నాం అని చెప్పేసి. నారుటో సిరీస్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి కామెంట్ చేయండి అండ్ మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కూడా కామెంట్ చేయండి మామా. నారుటో కి సంబంధించిన లాగిన్ ఇంటర్ఫేస్ అయితే చూపిస్తున్నా. ఇది వచ్చేసి ఫ్యాన్ మేడ్ ఆఫీషియల్ గా ఏం కాదు కానీ మాక్సిమం చూడడానికి అయితే అలాగే ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే అంత పెద్ద క్లారిటీ అయితే లేదు, బట్ దొరికిన క్లిప్ అయితే మీకైతే చూపిస్తున్నా. నా రూమ్మేట్ నారుటో సిరీస్ అయితే స్టార్ట్ చేశాడు. అరే ఎక్కడిదిరా, ఎవడు చెప్పాడు దీని గురించి అంటే నా ఫ్రెండ్ చెప్పాడు బాగుంటుందని చెప్పాడు. వాడు స్టార్ట్ చేశాడు, 24 అవర్స్ లో 20 అవర్స్ నారుటోనే చూసేవాడు. అరే ఏమిటిది ఇంత బాగుంటుందా, నేను చూస్తానని చెప్పేసి స్టార్ట్ చేశాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. నారుటో మీరు కూడా తెలుగులో చూడొచ్చు. తెలుగులో చూడాలనుకుంటున్నారా అయితే నన్ను ఇన్స్టాలో ఫాలో కొట్టి నారుటో వెబ్సైట్ లింక్ తెలుగుది పెట్టు బ్రో అంటే నేను మీకు పెడతాను, మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్ లో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోయి ఫాలో చేయండి. నారుటో కొలాబరేషన్ స్టార్ట్ అయ్యాక మనకి ఒక ఫ్రీ అమౌంట్ అయితే ఇస్తున్నాడన్నమాట. ఆ అమౌంట్ వచ్చేసి ఇదే, మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. సేజ్ మోడ్ లోకి వెళ్ళేటప్పుడు మెడిటేషన్ అయితే చేస్తాడనమాట. సో ఇది ఎవరైతే సిరీస్ చూసారో వాళ్ళకి అర్థం అవుతుంది. సో ఈ అమౌంట్ అయితే ఫ్రీగా తీసుకొస్తున్నాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అండ్ మీలో ఎంతమందికి నచ్చింది ఈ అమౌంట్ అనేది కూడా కామెంట్ చేయండి. నారుటో అవుట్ఫిట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ఒక పిక్చర్ అయితే ఉంది. షిప్డిన్ లో చూసుకున్నట్టుగైతే నారుటో అవుట్ఫిట్ అయితే అలా అయితే ఉంటుంది. మనకు ఆ బండిల్ని అయితే ఈవెంట్ లో తీసుకొస్తాడు అండ్ ఆ పక్కనే చూసుకున్నట్టుగైతే ఒక అమౌంట్ అయితే కనిపిస్తుంది లుక్ చేంజర్ అమౌంట్ అని. సో ఆ అమౌంట్ ని కూడా తీసుకొస్తున్నాడు. ఏమీ ఫ్రీగా ఇవ్వడు, గట్టిగానే డైమండ్స్ అయితే దొబ్బుతాడు మన దగ్గర. ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే సాస్కి, హినాటా, సకురా ఈ బండిల్స్ అన్ని కూడా మనకి కొలాబరేషన్ స్టార్ట్ అయ్యాక అయితే ఇస్తాడు. అండ్ అంతే నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే అందరికి ఫేవరెట్ క్యారెక్టర్ ఇటాచి కూడా ఇస్తున్నాడు అనమాట. మామా నిజంగా చెప్తున్నాను కదా, ఇటాచి క్యారెక్టర్ కి డైమండ్స్ అయితే చాలా గట్టిగా దొబ్బేస్తాడు. మొత్తం అంతా బానే ఉంది. కొలాబరేషన్స్ గురించి అయితే చెప్పాను, ఏమేం బండిల్స్ వస్తున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ గా మాట్లాడుకున్నాం. మరి ఎప్పుడు వస్తుంది బ్రో అని చెప్పేసి చాలా మంది అడగొచ్చు. ఫ్రీ ఫైర్ బాబాయ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు. ఆ పోస్ట్ దేని గురించో కాదు, నారుటో గురించి. అందులో ఏం మెన్షన్ చేశాడంటే నారుటో కొలాబరేషన్ వచ్చేసి ఫ్రీ ఫైర్ తో స్టార్ట్ అవుతుంది, డేట్ అయితే కన్ఫర్మ్ చేయం కానీ బిఫోర్ 2025 అయితే డెఫినెట్ గా తీసుకొస్తామని అయితే మెన్షన్ చేశాడు. లీక్ ఇస్తే ఇచ్చాడు ఫ్రీ ఫైర్ వాడు, అఫీషియల్ డేట్ కూడా చెప్పొచ్చు కదా. ఈ 2025 బిఫోర్ ఇవన్నీ వేస్ట్ మామా. ఎందుకు వేస్ట్ అన్నానో మీకు ఈ పాటికే అర్థమైంది అనుకుంటా. ఫ్రీ ఫైర్ ఇండియా రిటర్న్ బ్యాక్ వస్తుందని చెప్పి రెండు డేట్లు అనౌన్స్ చేశాడు, చెప్పిన డేట్స్ కి అయితే ఇవ్వలేదు. ఇంకెలాంటి హోప్స్ పెట్టుకుంటాం మనం మాత్రం. నెక్స్ట్ అప్డేట్ గురించి చెప్పబోయే ముందల ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి. ఎవ్రీ లైక్ కూడా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్ గా ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే నెక్స్ట్ ఇవోగన్ ఈ AWN అయితే తీసుకురాబోతున్నాడు. మనకైతే ఎటువంటి యానిమేషన్స్ అయితే ఇంకా లీక్ అయితే అవ్వలేదు కానీ చూసుకున్నట్టుగైతే పిక్చర్ లో అయితే ఇలాగైతే కనిపిస్తుంది. అండ్ గేమ్ ప్లే చూసారా, మీకు ఒకటి క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేసినట్టుగైతే ఎనిమీస్ ని కిల్ చేసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఒక టైప్ ఆఫ్ యానిమేషన్ అయితే వస్తుంది. ఎట్ ప్రెసెంట్ అదొక్క లీకే తెలిసిందనమాట. ఫస్ట్ అయితే గన్ మళ్ళీ చూపిస్తున్నాను. ఆ బ్యాక్ గ్రౌండ్ లో యానిమేషన్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, రెక్కల్ టైప్ లో అయితే వస్తుంది. నాకు ఈ అప్డేట్ కూడా చాలా బాగా నచ్చింది మామా. ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నట్టుగైతే OP47 గురించి అయితే కొన్ని లీక్స్ అయితే చెప్తాను. లీక్స్ అంటే లీక్స్ ఏం కాదు, కొన్ని పిక్చర్స్ అయితే వచ్చాయి, వాటి గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టుగైతే OP47 అప్డేట్ వచ్చేసి 4th December కి అయితే వస్తుంది. OP47 అడ్వాన్స్ సర్వర్ వచ్చేసి November 9th రోజు అయితే వస్తుంది. OP47 అడ్వాన్స్ సర్వర్ మీకు ఎలా రావాలి ఏంటి అనేది కూడా నేను అప్కమింగ్ అప్డేట్స్ లో చెప్తాను. అడ్వాన్స్ సర్వర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఇంటర్ఫేస్ చూసుకున్నట్టుగైతే ఇలాగైతే ఉందన్నమాట. మనకి ఇంకా ఎటువంటి వీడియో లీక్స్ అయితే రాలేదు, కేవలం పిక్చర్ అయితే ఉంది, దాని గురించి అయితే చూపించాను. సరే మరి ఇంకా నెక్స్ట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. OB47 అప్డేట్ వచ్చాక వింటర్ ల్యాండ్ థీమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. వింటర్ ల్యాండ్ అప్పుడు ఫ్రీ ఫైర్ బాబాయ్ అయితే రచ్చ లేపుతాడు. ఫ్రీ రివార్డ్స్ అని ఐ అని ఈ అని ఈవెంట్స్ అని అబ్బో చాలా వస్తాయన్నమాట. స్టార్టింగ్ లో నారిటో గురించి అప్డేట్స్ చెప్పాను కదా, దానికి సంబంధించిన ఒక పిక్చర్ కూడా ఉంది. OB47 4th December అని చెప్పేసి కార్నర్ లో మెన్షన్ చేశాడు ఫ్రీ ఫైర్ బాబాయ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టుగైతే న్యూ కొలాబరేషన్ ఆన్ ద వే, నారుటో షిప్డెన్ అని కూడా ఉంది. OB47 అప్డేట్ వచ్చాక నారుటో కొలాబరేషన్ కూడా స్టార్ట్ అవుతుందని క్లియర్ గా అర్థం అవుతుంది. అర్థమైంది, మీరందరూ కూడా రెండే రెండు టాపిక్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, దివాలి విష్ గురించి అండ్ రెడింగ్ కోడ్ గురించి. వాటి గురించి అయితే ఇప్పుడు చెప్తాను. సరే మరి ముందుగా దివాలి విష్ ఈవెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈవెంట్ చూసుకున్నట్టుగైతే ఇలాగైతే ఉంటుంది. మీ అందరికి చాలా బాగా తెలుసు, ప్రతిసారి ప్రతి దివాళీకి దివాళీ విష్ ఈవెంట్ అయితే ఇస్తాడు. ఈ ఈవెంట్ ఇచ్చేది మనకేదో విష్ చేద్దాం అని కాదు, ఈ ఈవెంట్ స్పిన్ చేశాక ఆఖరికి మనం ఏడవాల్సిందే, అందుకే ఇస్తాడు అనమాట. సరే మరి ఈ ఈవెంట్ ఎప్పుడొస్తుందనే కదా, ఇంతవరకు ఎటువంటి అఫీషియల్ డేట్ అయితే లేదు మామా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ వస్తూనే ఉన్నాయి. దివాళీ స్క్వాడ్ కప్ అని, దివాళీ 50x డైమండ్స్ అని, దివాళీ లక్కీ డ్రా ఈవెంట్ అని, మ్యాజిక్ క్యూబ్ స్టోర్ అప్డేట్ అని, అయ్యో బాబో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలా షెడ్యూల్ చూసుకున్నట్టుగైతే నవంబర్ 5th దాకా బిజీగానే ఉంది, క్యాలెండర్ లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. 80% ఛాన్సెస్ అయితే ఉన్నాయి నవంబర్ 5th తర్వాత ఈవెంట్ ఇవ్వడానికి. నవంబర్ 5th నుంచి నవంబర్ 10th మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఈ ఈవెంట్ వస్తేనే చాలా మంది స్పిన్ చేస్తారనమాట. అలా స్పిన్ చేయడం వల్ల ఫ్రీ ఫైర్ బాబాయ్కి చాలా అంటే చాలా డబ్బులు అయితే వస్తాయి. సో డెఫినెట్గా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈవెంట్ చూడడానికి అయితే అలాగైతే ఉంటుంది. సో మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీరందరూ కూడా దివాళీ రెడింగ్ కోడ్ గురించే కదా ఇంకా వెయిట్ చేస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. కంగారేంటి అన్ని చెప్పుకుంటూ వస్తున్నా. ఫ్రీ ఫైర్ బాబాయ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అండ్ అంతే ఇన్స్టాగ్రామ్లో దివాళీ మ్యూజిక్ వీడియో అని చెప్పి ఒకటైతే అప్లోడ్ చేశాడు. కొంతమంది క్రియేటర్స్ ఏం చెప్తున్నారంటే యూట్యూబ్లో వ్యూస్ టార్గెట్ ఇస్తాడు, ఆ వ్యూస్ టార్గెట్ కంప్లీట్ అయ్యాక రెడింగ్ కోడ్ ఇస్తాడు అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనైతే అలా అనుకోవట్లేదు, ఎందుకంటే లైక్ ఇచ్చేది ఉంటే వాడు పోస్ట్ చేసినప్పుడే లైక్ మెన్షన్ చేస్తాడు కింద కామెంట్స్లో కానీ లేకపోతే ఇన్స్టా పోస్ట్లో కానీ, అలాంటి ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకుండా నేను కూడా ఎలా చెప్తాను, గైస్ మనకి రెడింగ్ కోడ్ వచ్చేస్తుంది క్లెయిమ్ చేసుకుందాం ఇంక ఎంజాయ్ పాండగో అని. సో మనకి అఫీషియల్గా ఉంటేనే చెప్పాలి. సో అందుకే నేనైతే ఎట్ ప్రజెంట్ ఏం చెప్తున్నానంటే ఎటువంటి న్యూస్ లేదు, సో రెడింగ్ కోడ్ వస్తుందని. ఏమన్నా ఫ్యూచర్లో అప్డేట్ వస్తే గనక నేను వీడియో చేస్తాను, సపరేట్ వీడియో చేస్తాను అనమాట లైక్ రెడింగ్ కోడ్ వస్తుంది అన్నట్టుగా. సో స్టే ట్యూన్ విత్ VSK తెలుగు గేమింగ్. ఈ వీడియో చేయడానికి నిజంగా నాకు చాలా సేపు పట్టింది, ముఖ్యంగా ఎడిటింగ్ అయితే చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఈ కష్టానికి మీరందరూ చేయాల్సింది ఒకటే, ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆల్లో పెట్టుకోండి. వీలైతే మామా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి VSK కంబ్యాక్ ఇచ్చాడని. ఈ రోజు ఈ వీడియో ఇంతే, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ VSK, బై బై.